హలో ఫ్రెండ్స్, మా ఇంటికి వచ్చానుగా. మా ఇంటి చెట్టు దులిపేశాను. మా చెట్టు ఫలాలు అన్నమాట, ఇవి సీతాఫలాలు. చెప్పాను కదా అంతకుముందు హోమ్ టూర్ చేసినప్పుడు సీతాఫలాలన్నీ నేనే కోసుకుపోతానని. సో ప్రతి కాయ నాదే అన్నమాట, అందుకే నేను వచ్చానుగా. ఇంకా ఉన్నాయి కానీ అవి ఇంకా సైజు చిన్నగా ఉన్నాయి అన్నమాట, అందుకని పోయలేదు. సో ప్రస్తుతానికి ఇవి కోసాను. ఇవన్నీ కూడా మా ఇంటికి పట్టుకెళ్ళిపోతా, తీసుకెళ్ళిపోతా, మొత్తం నావే. సో మీకు కూడా చూపిద్దామని వీడియో చేశాను. బాగున్నాయి కదా, మీరందరూ కొనుక్కుంటారు. నేను మాత్రం మా చెట్టు కాయలు తింటాను అన్నమాట. ఇవి న్యాచురల్ ఆర్గానిక్ అనమాట, అంటే ఎటువంటి మందులు ఏమీ లేకుండా న్యాచురల్గా వచ్చిన ఫ్రూట్స్ ఇవి. సో ఇవి ఏంటంటే ఇలా న్యాచురల్గా రావటం వల్ల చాలా స్వీట్గా ఉంటాయి. అలాగే మనం ఇది తీసుకుంటాం వల్ల కూడా జలుబులు ఇలా ఏం రావు నాకైతే. నేను ఎప్పుడు తింటాను వీటిని, ఎక్కువగా తింటాను, ఎందుకంటే నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం కదా. సో ఈ ఫ్రూట్ కూడా స్వీట్ కాబట్టి నేను ఇది ఎక్కువగా తింటాను అన్నమాట. ఈ ఫ్రూట్ ఎప్పుడు తిన్నా చాలామంది అంటారు జలుబులు చేస్తాయి, ఎక్కువ తినకూడదు అది ఇది అని విన్నాను కానీ. సో నాకు ఎప్పుడైతే ఆ ప్రాబ్లం రాలేదు. సో ఈ ఫ్రూట్స్ అన్నీ నావే, మొత్తం నావే, చూసారు కదా. మీరు కూడా అందుకే ప్లేస్ ఉంటే ఖచ్చితంగా మొక్కలు అనేది పెంచండి. మన ఇంటి మన చెట్టు ఫలాలు తింటే ఆ తృప్తే వేరనుకో. నాకైతే చాలా ఇష్టం జామ చెట్టు. ఇది ఉన్నాయి ఫలాలు వచ్చాయి అంటే, ఇకపోతే చిన్న చిన్నవి ఉన్నాయి అంటే వంకాయ ఇలాంటివన్నీ కంపల్సరీ ఉంటాయి. అవి ఇంకా కాపుకు రాలా. సో ప్రస్తుతం ఇది మాత్రం కాపు వచ్చేసింది. లాస్ట్ మంత్ నుంచే ఇక కాపు మొదలైందనమాట మాకు. ఇప్పుడు సీజన్ కదా, సో అందుకే మాకు చెట్టు నిండా ఫలాలు ఉన్నాయి ప్రజెంట్ అయితే. కాకపోతే అవి ఇంకొంచెం సైజు పెరగాల్సి ఉంది. ప్రస్తుతానికి ఇవి పెరిగినవన్నీ కూడా కోసేసాను, అందుకే మీకు చూపిస్తున్నా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.